అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సీలేరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి అక్రమాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఇలియాపురం మైసమ్మకుంట గ్రామానికి చెందిన నలుగురు యువకులు తాము సంపాదించిన సొమ్ము వ్యక్తిగత అవసరాలకు సరిపోవడం లేదని, ఇందుకు గంజాయి రవాణా సరైన మార్గంగా ఎంచుకున్నారు. ఇందుకోసం గంజాయి ఎక్కడెక్కడ దొరుకుతుందో ఆరా తీశారు. ఇందుకోసం మిర్యాలగూడ మండలంలోని TS10EH 8326 నెంబర్ గల కారును పెళ్లికి వెళుతున్నామని అద్దెకు తీసుకుని విశాఖ జిల్లా గూడెం కొత్త వీధికి వచ్చారు. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా కారు బోనెట్లో ప్యాకింగ్ చేసి నల్గొండ బయలుదేరారు. సీలేరు జెన్కో తనిఖీ కేంద్రం స్థానిక పోలీసులు, సిఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కారు పట్టుబడింది. కారులో ఉన్న గంజాయి నలుగురు నిందితులను అరెస్టు చేశామని ఎస్ఐ నీలకంఠం తెలిపారు. నిర్భయంగా.